как си изгледа телеграм? Пожа, ректорен? Юнас, куда ему чилы? Реди, кучилы? Реди. Сенцер ваткар. Да. అలా బాటే వస్తుంది బయట పెడదు ప్లేస్ ఓపెన్ ప్లేస్ మంచి ఉండే క్రియలు చేపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై తెలంగాణ! జై తెలంగాణ! సీరియల్ ఉంది, సీరియల్ చెప్పండి. సభ్యులందరితో నేను లచ్చక్కపేట గ్రామ సర్పంచ్ ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేసుకున్నాను. లచ్చక్కపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ అను కాసుగంటి అనుసరిస్తానని, సభా మర్యాదలు పాటిస్తానని, భయము కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్డు సభ్యునిగా, గ్రామ ప్రజల మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల ఆదేశముల ప్రకారం గ్రామ అటవీ ప్రాంతమును సంరక్షించడంతో పాటు ఖాళీ ప్రాంతం యందు చెట్లు నాటుటకు మరియు మొక్కల జంతువుల సంరక్షణకు చర్యలు చేపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు థ్యాంక్ యూ బేటా. ఏదో లెక్కల భాగ్య విజయ లక్ష్మీ నాయకత్వం ఆటలేరు. ఈరోజు ఇట్టి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆత్మీయ అతిథిగా ఇచ్చేసిన మన ప్రజల మనిషి, ప్రజల బంధు, సేవశీలి, ఆత్మీయ మనస్సు గల మన జగిత్యాల శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి సాదర స్వాగతం. అలాగే మన ఎంపీ గారు గౌరవనీయులు శ్రీమతి కొల్ముల శారద గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. నేను గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారత దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని
శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సారంగపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యచ సర్పంచ్ గారు ఏ గంగారెడ్డి గారు, ఏలూరు గంగారెడ్డి గారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు సారంగపూర్ గ్రామం మీ ఇంటి పేరుతో చెప్పండి. చేసినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎం సంజయ్ కుమార్ గారు మరియు గౌరవనీయులు మండల అధ్యక్షులు శ్రీమతి కొల్ముల శారదారమణ గారు మరియు వేదిక పైన కూర్చున్నటువంటి గౌరవనీయులు పాల రామచంద్రరావు గారు, సాగి రామచంద్రరావు గారు, తర్వాత మాజీ సర్పంచులు గౌరవ ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన గ్రామం లోపల గ్రామ సర్పంచ్గా గౌరవనీయులు ఇప్పుడు గ్రామ సారంగపూర్ గ్రామంలో అను నేను పేరు అందరు ఒకటే సార్ అనుకోండి, మీ పేరు మీరు వార్డ్ ఒకట రెండా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారత దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సారంగపూర్ గ్రామ మీ వార్డులో చెప్పుకోండి, పంచాయతీలో చెప్పడానికి నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చెప్పలు కొట్టుకురా ఒకసారి. సర్పంచ్ ఉంటే సర్పంచ్, వార్డు సభ్యులు ఉంటే వార్డు సభ్యులు, మీ పేర్లు అనుకోండి, వార్డు సభ్యులుగానా సర్పంచ్గా అనుకొని గ్రామ ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల ఆదేశముల ప్రకారము గ్రామ అటవీ ప్రాంతమును సంరక్షించడముతో పాటు ఖాళీ ప్రాంతము యందు చెట్లను నాటుటకు మరియు మొక్కల జంతువుల సంరక్షణకు చర్యలు చేపడతానని దైవ సాక్షిగా ప్రమాణం తీరుతాను. థ్యాంక్ యూ. అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీ సీట్లు పాసులు కావాలని కోరుతున్నాము. మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయబడి నూతనముగా మన గ్రామం లోపల సర్పంచ్గా, ఉప సర్పంచ్గా మరియు వార్డు సభ్యులుగా
ఎన్నిక చేసుకున్నాం. ఈరోజు నేను మన పెద్దలు శాసనసభ్యులు గారి సమక్షంలో రెండవసారి ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నిక కావడం, ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా ఈ సారంగాపూర్ గ్రామ ప్రజలకు నేను ఎల్లవేళ రుణపడి ఉంటానని చెప్పి నన్ను ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రదర్శన తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే మన సమస్యలు, మన గ్రామ సమస్యలు ఎన్నో ఉన్నా నిజంగా మన గ్రామంలో మొట్టమొదటిగా మనం ఒక సర్పంచ్గా నెగ్గుకు రావడానికే కానీ మన ఇంకా ముందుకు పోవడానికి కానీ మనం చేయవలసిన పెద్ద కార్యక్రమాలు ఏది ఉన్నాయంటే ఒక రెండు మూడు కార్యక్రమాలు చేస్తే దాదాపుగా 70% పనులు నిధులు లేకుండా చేసే పనులు ఉన్నాయి, ఒక 20% పనులు నిధులతో చేసే పనులు ఉంటాయి. కాబట్టి ఒకటి, మొదట గ్రామస్తులతో గ్రామంలోనే ఉండడం, రెండవది గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలటువంటి మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు మరియు మురికినీటి సమస్యలు లేకుండా చూసినప్పుడు ఆ గ్రామ సర్పంచ్ 70% సక్సెస్ అయినట్టేనని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే మనకు ముఖ్యంగా నాకు 100% కాదు 1000% ధైర్యం ఏంటంటే మన శాసనసభ్యులు మనకు ఉండడమే చెప్పి అదేవిధంగా మన కవితక్క గారు మనకు తోడుగా ఉండడమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకు ఇంకొకటి, గత నేను 2001 సర్పంచ్గా వేసినప్పుడు మరి మొన్న మన గ్రామ మాజీ సర్పంచ్ జయ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మన పెద్దలు రామచంద్రరావు గారు, బాబిరెడ్డి గారు, సోదరిమణి శారలక్క గారు, అదేవిధంగా మన మండల స్థాయి యంత్రాంగం మనకు ఎప్పుడు పూర్తి సహకరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ కూడా మనం ఎన్నిక కావడానికి కారణం అధికారుల సహకారమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి, మనకు మొన్ననే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీ గ్రామ ఏ సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారానికి మార్గం చూపుతానని చెప్పి మనకు హామీ ఇచ్చారు. కాబట్టి రాబోయే 5 ఏళ్లలో ఏ సమస్య ఉన్నా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క పనిని, మనం అన్ని పనులు ఒకేసారి కావు కాబట్టి ప్రాధాన్యత క్రమంలో మనం ఈ మన పనులు చేసుకుందామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవలనే మీటింగ్ పెట్టి ఇప్పుడు పెద్దలు మన శాసనసభ్యులు చెప్పినట్టు అటవీ ప్రాంత పరిరక్షణ ముఖ్య కార్యక్రమం ఈ రోజు మన మొట్టమొదటి మన ప్రమాణ స్వీకారం రోజే గ్రామ సభ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇదే గ్రామ సభలో మన ప్రజల అంగీకారం మేరకు ఒక నిర్ణయం ఏమిటంటే మొట్టమొదటి నిర్ణయం మన అడవిని కాపాడడమే మొదటి తీర్మానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు నా శుభాకాంక్షలు. మండల కేంద్రంలో జరుగుతుంది కాబట్టి అన్ని గ్రామాలకు వెళ్ళలేకపోతున్నాం. మండలంలో ఎన్నిక కాబట్ట అన్ని గ్రామాల సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు కూడా శుభాకాంక్షలు పత్రికల ద్వారా తెలియజేస్తుగా పత్రిక మిత్రులు కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 12,000 పైచలకు గ్రామాలలో గ్రామ సర్పంచ్లు అందరూ కూడా నూతన కార్యవర్గం ఏర్పడి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు కూడా స్పెషల్ ఆఫీసర్లు ఉండి అంటే గ్రామ స్వరాజ్యం, మన గ్రామ అధికారం ఇవాళ మళ్ళీ మన చేతిలోకి వస్తుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం విశేష అధికారాలు గ్రామ సర్పంచ్కు, ఉప సర్పంచ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్డు సభ్యులకు, అదేవిధంగా బాధ్యతలు కూడా అంతే పెద్ద ఎత్తున ఇవాళ
సర్పంచ్ గారి పైన, ఉప సర్పంచ్ గారి పైన ఈ ప్రభుత్వం వచ్చి గత 4.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గ్రామ సంపద పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. చాలా మంది అనుకోవచ్చున్నారు ఏ సంపద పెంచిననేది. మరి వాళ్ళ ఒక్కొక్క గ్రామానికి నెలకు కొన్ని లక్షల రూపాయల పెన్షన్ల ద్వారా రావడం ద్వారా ఆ సంపద ఇక్కడనే ఖర్చు అయ్యి దాదాపు ఇక్కడ ఒక గ్రామంలో ప్రతి వారు కూడా లాభం చేయబడుతుంది. అదేవిధంగా గ్రామ సంపద పెంచడానికి, రైతులను ఆదుకోవడానికి రైతు బంధు కార్యక్రమం చేయగలం మనం. గ్రామ సంపద పెంచేందుకు, పశు సంపద పెంచేందుకు గొర్రెలు ఇచ్చినాం, చెరువులో వేసుకోవడానికి చేపలు ఇచ్చినాం. ఈ రకంగా సంపద పెంచడానికి ప్రభుత్వం రాష్ట్ర ఆదాయం పెంచుకొని గ్రామాలకు ఎన్నో నిధులు ఇచ్చింది. అట్లనే మన ప్రభుత్వం అత్యధిక పన్ను కేంద్రానికి కట్టి, దేశంలో ఎవరు కట్టినంత జిఎస్టీ మన ప్రభుత్వం కట్టి, మళ్ళీ కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు మన వాటాగా అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మనకు కూడా వచ్చినాయి. వాటితోటి మన రోడ్లు కానీ, మోర్లు కానీ, వైకుంఠ ధామాలు చేసుకున్నాం. ఇవాళ ఏదో వటీని ఇయ్యాలి మన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నట్టు. మనం కట్టిన డబ్బులలో ఒక సగం వాటా మాత్రమే మళ్ళీ మనకు తిరిగి వచ్చింది, అంతేగాని మొత్తం కాదు. రెండో విషయానికి వస్తే, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పేవాళ్ళు మన సృష్టి ఎంతో గొప్పది, అడవులు, చెట్లు, చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు అనేటువంటి, ఇలా మనం కొత్తగా చెప్పుకునేది కాదు. రాయి చెట్లు పూజించుకుంటాం, ఇంకేదో చెట్టుకు దండం పెట్టుకుంటాం, పశువులు పాల పెట్టకెళ్ళి పెడితే అన్నిటి పూజిస్తాం, గద్దను కూడా గడపంతులు అంటాం, ఎదురు నంది అంటాం, ఇంకోదాన్ని ఇంకోటి అంటాం. ఆ ధర్మంలో మరి వాళ్ళ మన ముఖ్యమంత్రి గారు హరితహారం అనే కార్యక్రమాన్ని పెట్టి మన పచ్చదాన్ని పెంచుకోవాలి. 33% భూభాగం అడవులు ఉండే, అది 12% పడిపోయిన గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, మరి అలాది మన సృష్టికి, మన మనుగడకి దెబ్బ వస్తుంది. పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి లేదు, తాగడానికి స్వచ్ఛమైన నీళ్లు లేవు. ఇవాళ ఘోరమైన కాలుష్యం, ఆ కాలుష్యం ద్వారా రోగాలు, క్యాన్సరు, దమ్ములు, దగ్గులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మరి ఇవాళ గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లతోటి ఒక అధికారం ఇచ్చడే కాకుండా ఏదో పాలించడం, రోడ్లు మోర్లు ఇవే కాకుండా, మరి మన గ్రామాలలో పశు సంపద పెంచుకోవాలి, జంతువులను కాపాడుకోవాలని చెప్పి కూడా ఇలా అంటే చెప్పారు. అట్లనే చెట్లను పెట్టుకోవాలని చెప్పారు. ఒకప్పుడు నాకు 20 ఏళ్ల కింద ఒకనాడు మా పెద్దమ్మ చెప్పింది. మా పెద్దమ్మ తల్లిగారు తుంగూరు అంతగా ఒక ఇచ్చారు. మా పెద్దమ్మ ఎమ్మెల్యే ఉండే జగిత్యాలకు ఇడికి లత్తుంటే జంగల్ దాటాలంటే సరంగాపూర్లో ముందట దప్పులు కొట్టుకుంటా, ముందట డ్యూటీలు పట్టుకుంటా దాటిస్తారట. ఏమన్నా అడవి జంతువులు వస్తాయని చెప్పి బండి వస్తే కొద్దిగా పెద్ద కుటుంబం కాబట్టి జర బండి వచ్చు పెద్దమనిషి పోతుంటే తుంగూరు మా పెద్దమ్మది ప్రతాప్రసర్ వాళ్ళ ప్రసత్ర వాళ్ళ అక్క అంటే వాళ్ళు చెప్తున్న ముచ్చాడు ఇక్కడ కథ జంగలు ఉండే అటువంటి జంగలు రోడ్డు పొట్టి కొద్దిగా నిమాయిస్కు చెట్లు కనబడినట్టు కనబడుతున్నాయి. ఎవరైనా చూస్తే అబ్బా ఏం జంగలు ఉన్నావు అన్నట్టు. లోపలికి పోతే ఒక ఏం లేదు, మొత్తం కథం అయిపోయింది. మరి ఇట్లాంటి ప్రాంతం ఇట్లా అయిపోయింది కాబట్టి ఒకప్పుడు ఇట్లా తవ్వుతే భూమిలో నీళ్ళు వెళ్తుండే, యాతం పోసుకుందరు, మూట కట్టుకుందరు, రాత్రి పెట్టుకుందరు. ఇప్పుడు 1000 గదాలు అయ్యారు, బోర్లు ఎండిపోతున్నాయి, నీళ్ళు లేవంటాయి. మరి మళ్ళీ అవన్నీ కూడా పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ మనం అడవులు పెంచుకోవాలి, బాగా వానలు పడాలి, కోతులు జంగలలో పోవాలి, మన ఊళ్ళో పళ్ళు కాయలు మనకు ఉండాలి, ఇక్కడ మన పచ్చి సంపద మనకు పెరగాలి. అది మన ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ ఆశయం ఇవాళ నెరవేరాలంటే మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ అందరూ కూడా గొప్పగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన 4 సంవత్సరాల నుంచి కృషి చేస్తుంటూ చెట్లు పెట్టాలని, మొదటి 2 సంవత్సరాలు కరువు ఉండే
కొంత కొంత గాడిలోకి వచ్చింది. ఊరూర నర్సరీలు పెంచుతున్నారు. ఈ మధ్యలో మీటింగ్లు పెట్టారు. అటవీ శాఖతో పాటు పోలీస్ శాఖను కూడా కలిపి ఎవరైనా జంగలు కొడితే కట్టె కొడితే పట్టుకోవాలన్నారు. అందువల్ల ముందుగా తప్ప టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కొడితే ముందుగా తీసుకుపోయి లోపల పెట్టాలని చెప్పారు. మరి నేను అందరికి చెప్తున్నా సభాముఖానికి పొద్దు టీవీలో కూడా వస్తుంది సాటు కాదు. మీరు వచ్చినందుకు ఫోన్ చేయు అని నిడిపి ఏం నిడిపి అంటే వీళ్ళు పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పారంటే ఆయనతో నా పదవి కూడా పెట్టారు సార్. మరి నా పదవి నాలుగు ఏళ్ళు ఉండాలంటే ఇసోటి పనులు నా రోజు చేయించవారు. చెట్లు పెట్టించబెట్టు రాని కానీ చెట్లు నరికిపించబెట్టు మాత్రమే అది రాదు. ఇలా దయచేసి చెప్తున్నా చాలా సభాముఖంగా చెప్తున్నా అందరు కూడా. అందుకోసం మీ అందరినీ సవినయంగా ప్రార్థిస్తూ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి నిర్ణయం మనం బతకడానికే మనం బతికటానికి అంతేగాని మనమేదో ఉంచుతాం కాదు. బాగా పెరిగిన చెట్లు కొట్టిన తర్వాత మనం అర్రాదలో కొనుకొచ్చుకోవచ్చు ఆక్షన్లో కొనుక్కోవచ్చు. అసలు కట్టినే లేకపోతే ఎట్లా అని వాళ్ళు రండిపడద్దు. అనవసరం వాటికి వాడద్దు. అవసరమంత వాడుకోవాలి. ఎందుకంటే అడవులంతా నాశనం చేసారు. ఆ నాశనం చేసింది మనం కాదు గీడ కూర్చున్నా మీరు సామాన్యులు కాదు. ఎవరు కూర్చుకోరు మీరు గిత్త నాగలికో కానికో కట్ట పొడిల కట్టలకు తెచ్చుకుంటే జంగళ్ళు పోలే. పెద్ద పెద్ద కోపులు పెట్టే గుత్తదారులు స్మగ్లర్లు వాళ్ళకు రాజకీయ నాయకులు తోడై ఈ అడవులన్నీ ధ్వంసం చేశారు. మళ్ళా చెప్తున్నా మనం చేస్తే కాలే మీ రైతులు చేస్తే కాలే అడవులు ధ్వంసం చేశారు. ఆనాడు అలాంటి పాలకుల బాధ్యత వాళ్ళు కాపాడలే. ఇవాళ మన బాధ్యత వాటిని కాపాడాలి. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ సర్పంచులు కానీ అందరూ కూడా పనిచేసి మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. నా వంతుగా శాసనసభ్యుడిగా అదేవిధంగా మన ఎంపీ గారు పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి తరఫున కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఎల్లవేళ నాది పార్లమెంట్ సభ్యురాలది సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ.